హాయ్ ఫ్రెండ్స్ అందరూ నమస్కారం రైతు భరోసా మూడు విడత అనేది రెండు వేల ఇరవై రెండు జనవరిలో వేయబోతున్నట్టుగా ఇప్పుడు ఒక ప్రకటన అయితే విడుదల చేశారు అయితే పర్టికులర్గా ఒక డేట్ వచ్చినట్టుగా తెలుస్తుంది అయితే ఈసారి అమౌంట్ అనేది ఎవరెవరికి ఎంత వేస్తున్నారు రాకపోతే ఏం చేయాలి ముందస్తుగా ఎలాంటి అప్డేటు చేయాలి అనే వివరాలు అయితే ఈ వీడియోలో చూద్దాం సో రైతు భరోసా రావాలంటే కంపల్సరిగా మీకు ఈకేవేస్తో పాటుగా ఆదరణం కూడా చేయాల్సి ఉంటుంది ఆ వివరాలను కూడా ఈ వీడియోలో మాట్లాడదాం దయచేసి ఇలాంటి అప్డేట్స్ మీకు డైలీ కావాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలోనికి ప్రయత్నించండి ఇంకా ఆలస్యం చేయకుండా రైతు భరోసా మూడో విడత రెండు వేల ఇరవై రెండులో ఎప్పుడు వేస్తారో చూద్దాం అయితే సీఎం జాన్ గారు అయితే ప్రెస్ మీట్ పెట్టి కొన్ని ముఖ్యమైన అంశాలైతే మాట్లాడడం జరిగింది అందులో మెయిన్గా చూసినట్లయితే ముందుగా పెన్షన్ గురించి రెండు వేల ఇరవై రెండు జనవరిలో రాబోతున్నటువంటి రైతు భరోసా మూడో విడత గురించి అలాగే జనవరిలో మరో కొత్త పథకం తీసుకుని రాబోతున్నారు ఈబీసీ నాశం గురించి ఇలా మూడు పథకాల నుంచి నాలుగు పథకాల వివరాలు అయితే ఆ రోజు తెలియజేయడం జరుగుతుంది అందులో ముఖ్యంగా చూసినట్లయితే మనకు వైఎస్ఆర్ రైతు భరోసా మూడో విడత అమౌంట్ ఎంత వేస్తున్నారు ఎప్పుడు వేస్తున్నారు అని వివరాలకు వచ్చినట్లయితే ఇక్కడ మనం చూడవచ్చు ముందుగా జనవరిలో నిర్వహించబోయే కార్మిక కార్యక్రమాల్లో భాగంగా మనకి ముఖ్యంగా చెప్పినట్లయితే పెన్షన్ గురించి అయితే మాట్లాడడం జరిగింది అలాగే పెన్షన్ అనేది జనవరి ఒకటి నుంచి లబ్ధితలు చేతులకు ఇస్తామని అలాగే డిసెంబర్ ఇరవై ఒకటిన జగనన్న సంపూర్ణ గృహ పథకం సంబంధించి వినియోగించుకోవాలని ఆ రోజు రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతాయని సీఎం జగన్ గారు అయితే వెల్లడించారు అయితే ప్రభుత్వ పథకాల్లో మిగిలిపోయినటువంటి అర్హులు ఎవరైనా ఉన్నట్లయితే అంటే ఇన్క్లూడింగ్ ఇదివరకు పాత పథకాలు ఏవైనా ఉన్నట్లయితే అంటే రైతు భరోసా కానివ్వండి అమ్మఒడి కానివ్వండి అలాగే వైఎస్ఆర్ చేత కానివ్వండి అంటే నవరత్నాల పథకాలు ఏ పథకం కూడా మీకు అమౌంట్ రాకపోయినట్లయితే ఎలిజిబుల్గా ఉండి ఆ పెండింగ్ పథకాలు వివరాలు అన్ని మీరు ఇప్పుడే నమోదు చేసినట్లయితే డిసెంబర్ ఇరవై ఎనిమిదో తేదీన పెండింగ్ పథకాల వివరాలు అమౌంట్ విడుదల చేస్తున్నట్లుగా ఆ రోజైతే ఒక ప్రకటన అయితే రాబోతుంది ఇంకా ఎవరైనా పెండింగ్ పథకాల సంబంధించి అమౌంట్ రాని వారు ఉన్నట్లయితే దయచేసి మీరు వాలంటీర్లు తీసుకుని వెళ్ళి సచివాలయంకి వెళ్ళినట్లయితే వివరాలు ఇవ్వండి ఉదాహరణగా చూసినట్లయితే రైతు భరోసా కానీ అమౌంట్ రాలేదు అనుకోండి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవ్వండి ఇస్తే మీకు ఇప్పుడు అప్లై చేసి ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖున అమౌంట్ ఇవ్వడం జరుగుతుందని స్వయంగా సీఎం జగన్ గారు అయితే ఒక ప్రకటన విడుదల చేశారు ఇది ఎలా ఈసారి వైయస్సార్ రైతు భరోసా అమౌంట్ అనేది మనకి జనవరి రెండు వేల ఇరవై రెండు మనకి ఇస్తున్నట్లుగా తెలుస్తోంది అయితే ఈసారి అమౌంట్ మూడు విడతను తొమ్మిదో తారీఖున ఇస్తున్నట్లుగా మనకైతే ఒక ప్రకటన అయితే విడుదల చేసినట్టుగా సమాచారం మరి జనవరి తొమ్మిదిన డిసెంబర్ ముగిసినటువంటి ఈ యొక్క పథకాలు ఇచ్చిన తర్వాత రెండు వేల ఇరవై రెండు జనవరి లో మూడు విడత రైతు భరోసా అమౌంట్ అనేది ఎంత వేస్తున్నారని వివరాలు వచ్చినట్లయితే మనకు రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ప్లస్ మరో రెండు వేల రూపాయలు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది అంటే సుమారుగా నాలుగు వేల ఐదు వందలు ఇచ్చినట్టుగా అమౌంట్ అయితే వస్తుంది మరి ఇది కన్ఫర్మ్ ఇంకా కాలేదు దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇంటికి రావాల్సి ఉంది ఈలోగా ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి రైతులకు ఎందుకంటే మొన్న వానకాలం సందర్భంగా చాలామంది నష్టపోయిన రైతులు ఉంటారు వాళ్ళకు కూడా అమౌంట్ ఇచ్చే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎవరైనా సరే మీ ఆధార్ కార్డ్కి ఈకేవెస్ చేయించుకుని వారు రైతులు ఉన్నట్లయితే దయచేసి మీ ఆధార్ కార్డుకి వేలు వేసుకొని వేసుకుని ఈకేవెస్ అప్డేట్ చేసుకోండి చేసుకుంటే రైతు భరోసా పథకం కాదు రైతులకు వచ్చిన ఎలాంటి పథకాలు అమౌంట్ అయినా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పడతాయి దయచేసి ఇది గమనించండి రైతు భరోసా కాకుండా అందరూ కూడా ఈ కేసు చేయించుకోండి సో ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి ఫాలో ఉండే జై హింద్